ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తా మామా. కుమారి 21F తో హ్యాట్రిక్ సాధించిన రాజ్ తరుణ్ కి ఆ తర్వాత స్థాయి విజయాన్ని మరే చిత్రమూ అందించలేకపోయింది. వైవిధ్యమైన కథలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాజ్ తరుణ్ తాజా చిత్రం అనుభవించు రాజా. రాజు కోనసీమలో బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన కుర్రాడు. అతని కుటుంబ సభ్యులంతా చిన్నతనంలోనే ఓ యాక్సిడెంట్లో చనిపోతారు. కడుపు కట్టుకుని కోట్లు సంపాదించిన అతని తాతయ్య కన్నుమూస్తూ ఓ జీవిత సత్యాన్ని రాజుకు బోధిస్తాడు. ధనార్జనే జీవితం కాకుండా దాన్ని ఎంచక్క అనుభవించమని సలహా ఇస్తాడు. దాని పర్యవసానమేంటి? ఈ కోనసీమ కుర్రాడు పల్లెను వదిలి హైదరాబాద్ వచ్చి సెక్యూరిటీ గార్డుగా ఎందుకు పనిచేశాడు? ఈ మధ్యలో జరిగిన మర్డర్కి రాజుకు సంబంధం ఏంటి అనేదే మిగతా కథ. గ్రామీణ నేపథ్యంలో మొదలయ్యే ఈ సినిమా ఆ తర్వాత హైదరాబాద్ బాట పట్టింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రారంభమై మధ్యలో ఓ ఊహించని హత్యతో థ్రిల్లర్ గా మారి హీరోను జైలుకు పంపింది. ఆ హత్యకు సంబంధించిన అసలు నిజాలను హీరో బయటపెట్టి తాను నిర్దోషినని నిరూపించడంతో శుభం కాదు పడుతుంది. ప్లస్ పాయింట్స్: ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, టెక్నీషియన్స్ పనితనం. మైనస్ పాయింట్స్: పేలవమైన పతాక సన్నివేశం, ఉత్కంఠ రేపని ద్వితీయార్థం.